తెల్లవారుజామున ఆరు గంటలు ఆ సమయానికి గోవా నుంచి హైదరాబాద్ కి ప్రయాణం చేస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఈ యొక్క యాక్సిడెంట్ కి గురైనట్టుగా తెలుస్తోంది. అయితే ఏదైతే టెంపో ఆగి ఉన్న టెంపోని ఈ యొక్క బస్సు అతి వేగంతో వచ్చి ఢీ కొనడంతో వెంటనే ఆ డీజిల్ ట్యాంకర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఇది ఢీ కొనడం వలన వెంటనే మంటలు చెలరేగి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గుంతలో పడటం జరిగింది. సో ఇందులో సుమారు 35 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో కొంతమంది గోవాలో 29వ తారీఖు 30వ తారీఖు బర్త్డే పార్టీ చేసుకుని కొన్ని రోజులు అక్కడ ఉండి అక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంఘటన ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఈ లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ మనం చూస్తున్నట్లయితే అందులో కొంతమంది ఫ్యామిలీ కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళినట్టుగా కూడా మనం క్లియర్ గా అక్కడ గుర్తించవచ్చు. కొంతమంది ప్యాసింజర్స్ తో ఫోన్ నెంబర్స్ కూడా సేమ్ నెంబర్ ఉంది. సో అలా వాళ్ళు ఎవరు ఫ్యామిలీ ఎవరు ఫ్రెండ్స్ అనేది మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. దాదాపు సుమారు 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ముందు నలుగురు ఎవరైతే అక్కడ సజీవ దహనమయ్యారో వారిలో కొంతమంది ప్రాణాలు కాపాడేందుకు 12 మందికి పైగా కూడా వారిని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కి తరలించడం జరిగింది. అక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం వలన మరో నలుగురు అక్కడ చనిపోవడం జరిగింది. ఆ దారిలోనే చనిపోవడం జరిగింది. సో సుమారు 8 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతానికి గుర్తిస్తూ ఉన్నారు. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 9 ఏళ్ళు 5 ఏళ్ళు వయసు గల పిల్లలు కూడా ఉన్నారు. అది నిజంగా బాధాకరమైనటువంటి విషయం అనే చెప్పుకోవాలి క్రాంతి. సో ఆ ప్రాంతాన్ని యాక్సిడెంట్ జోన్ గా తీసుకోవచ్చా అనంటే ఖచ్చితంగా కాదు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ ఈ ప్రాంతంలో ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవు, కానీ ఇదే మొదటిసారి జరిగింది. మేబీ బస్ లో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉండొచ్చు, లేదు అంటే ఆగుండడం వలన టెంపో ఆగి ఉండడం వలన అతి వేగంగా వచ్చినటువంటి ఈ ప్రైవేట్ బస్సు ఢీ కొనడం వలన ఈ యొక్క సంఘటన జరిగింది అనేది కూడా అక్కడ పోలీసులు గుర్తిస్తున్నారు. ఏదైతే కన్స్ట్రక్షన్ కొనసాగుతూ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఆ చుట్టుప్రక్కల చివర ఉండడంతో అక్కడ ఉండే వర్కర్స్ ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క మంటలు చెలరేగడం చూసి వెంటనే పోలీసులకి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఆ బస్సు రిజిస్ట్రేషన్ బట్టి అది గోవా నుంచి హైదరాబాద్ కి వెళ్తుంది అని గుర్తించారు. ఇక అలా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఆ ప్రయాణికులు ఏ ప్రాంతానికి చెందిన వారు ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే పోలీసులు అందిస్తూ ఉన్నారు. కానీ హాస్పిటల్ కి వివిధ హాస్పిటల్స్ కి అంటే దగ్గరలో కలబుర్గి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ చుట్టుపక్క అటు శ్రీరంగ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి కొంతమందిని తరలించారు. సో గోవా నుంచి వస్తూ మిడ్ వే లో ఇది మరొక 10 to 12 అవర్స్ లో రీచ్ అయిపోతారు. కానీ ఈ మిడిల్ ఆఫ్ ది జర్నీ లో ఇలా జరగటం వలన వాళ్ళు ఒక విధంగా షిఫ్టింగ్ హాస్పిటల్ కి తరలించడం అనేది కాస్త డిఫికల్ట్ అయింది. ఆ తరలించే ప్రయత్నంలోనే మరో నలుగురు చనిపోవడం అనేది నిజంగా ఒక దుర్ఘటనగా భావించవచ్చు. సో పోలీసులు అయితే దీని గురించి ఇక హైదరాబాద్ కి చెందిన వారి కుటుంబ సభ్యులకి ఫోన్ నెంబర్స్ ద్వారా ఆల్టర్నేట్ నెంబర్స్ ఏవైతే బస్ రిజిస్ట్రేషన్ లో ఇస్తారో ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు ఎవరైతే కొంతమంది అక్కడే సజీవ దహనమై మరణించారో మిగతా వారు ఆ మంటలకి మనం చూడొచ్చు ఆపోజిట్ లో వాళ్ళు కూర్చొని చింతిస్తున్న బాధపడుతున్నటువంటి సంఘటన కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో శివకుమార్ 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి శివకుమార్, రవలి 30 ఏళ్ళు, దీక్షిత్ 9 ఏళ్ళు, ఇలా ఒక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు మిడ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ బస్ లో ప్రయాణం చేస్తున్నారు. ఏజ్ పైబడిన వాళ్ళైతే ఎవరూ లేరు. కేవలం ఈ మిడిల్ ఏజ్ అండ్ అలాగే చిన్నపిల్లలు ఈ బస్ లో ప్రయాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించారు క్రాంతి.